హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్ నేను మీ భానుప్రకాష్ ప్రకాష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నవంబర్ ఫిఫ్త్ రిలీజ్ అయిన ఎటర్నల్స్ అన్న ఇంగ్లీష్ ఫిలిం అది డైరెక్ట్ చేసింది వచ్చేసి చోలే జావో అన్న ఆమె ఆమె అంతకుముందు మ్యాన్స్ ల్యాండ్ అన్న ఫిలిం ఇది డైరెక్ట్ చేసింది దానికి ఆస్కర్ కూడా వచ్చింది సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే ఇది ఎంసీయూ యూనివర్స్లో వస్తున్న ఫిలిము సో ఇది మన యూనివర్స్లో ప్రతి సినిమా వాచ్ చేసేటోళ్ళు కంపల్సరీ వాచ్ చేస్తారు సో ఈ స్టోరీ ఏంది ఎటర్నల్స్ అనేటోళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఒక సెవెన్ థౌజండ్ ఇయర్స్ నుంచి మన ఎర్త్ పైకి వచ్చారు వాళ్ళు ఒలంపస్ అన్న ఒక ప్లేస్ నుంచి ఎందుకు వచ్చారా అంటే అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఎనిమల్స్ వాటిని ఏమంటారు దివి దివియాన్స్ అన్న ఎనిమల్స్ డ్రాగన్స్ ఎందు ఒక్కొక్క రకంగా ఉన్నాయన్నీ వాటిని ఫైట్ చేసి వాటిని అంతమందించేదానికి వీళ్ళు ఎటర్నల్స్ వచ్చారు అప్పటి నుంచి పోరాడుతూ వస్తూ ఉంటారు ఓ పది మంది వచ్చారనమాట ఎవరెవరు అంటే ఒక వాళ్ళు హీలర్ వచ్చేసి సల్మా హైక్ వారియర్ క్వీన్ వచ్చేసి యాంజలీనా జోలీ మళ్ళీ టఫ్ మంచి ఆమ్ పవర్ ఉన్న అతను వచ్చేసి ఇది మనకి చైనీస్ అతను ఉన్నట్టు ఉంటాడు డాక్టర్ స్ట్రేంజ్లో అతను ఆ తర్వాత వచ్చేసి మనకి గేమ్ ఆఫ్ ఉన్న ఉన్నతను వచ్చేసి కైండ్ ఆఫ్ లేజర్ బీమ్ కళ్ళల్లో నుంచి వచ్చేటట్టు తర్వాత ఇంకొక లేడీ వచ్చేసి ఒక మ్యాటర్ని ఇంకో మ్యాటర్లోకి మారుస్తూ ఉంటుంది ఇంకొక అతను ఇంకే ఎవరెవరు ఉన్నారు బయట ఇట చాలా ఉన్నాయి పది మంది అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఫ్లాష్ లాగా ఒక ఆమె ఫాస్ట్ పరిగిస్తూ ఉంటుంది ఆమె మూగా ఆమె మాట్లాడలేదు సో ఇటు ఉంటుందన్నమాట అంతా ఉంటారు వచ్చి చంపుకుంటా వస్తారు అంతా ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపుకుంటూ వస్తారు ఈ దీంట్లో వచ్చేసి ఒక మ్యా మ్యాటర్ని ఇంకో ఒక మార్చే ఆమె మన ఇది ఏంది మ్యాన్ లెక్క ఒక లేజర్ అయి ఉన్న అతను వీళ్ళిద్దరూ ప్రేమించుకొని ఉంటారు వాళ్ళు మన గుప్తుల కాలంలో వచ్చేసి పెళ్ళి చేసుకుంటారు హిందూ పద్ధతిలో పెళ్ళి చేసుకుంటారు కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోతారు ఆ తర్వాత ప్రజెంట్ డేకి వచ్చామంటే ప్రజెంట్ డేలో లండన్లో స్టార్ట్ అవుతుంది ఒక దెవియాట్ వచ్చి ఇదైతే స్పిరిట్ అన్నా ఈమె మ్యాటర్ మార్చాము వీళ్ళిద్దరూ యాక్చువల్ మన గేమ్ ఆఫ్ థ్రోన్స్లో జాన్స్ ఉంటారు కదా టీచరు అతనితో పాటు ఒక వాక్లో పోతున్నప్పుడు వచ్చినప్పుడు దాన్ని ఇది చేస్తారు తరుముతారు ఆ జాన్స్ నోని కాపాడి వస్తారనమాట అది అక్కడ వచ్చి ఫైట్ చేస్తుంది దాంట్లో దేవి అంత వచ్చేసి దానికి అదే హీల్ అవుతుంది అది ఫస్ట్ టైం అట్లా జరుగుతుంది అనమాట ఆ ఫైట్లోకి మన ఇది సూపర్మన్ లెక్క ఉన్న ఐస్ ఉన్న అతను కూడా వస్తాడు వీళ్ళని కాపాడుతాడు కాపాడిన తర్వాత ఏమవుతుంది వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళందరూ కలిసి ఏందో జరుగుతుంది మళ్ళీ కనిపిస్తున్నాయి అందులో ఇంతకు ముందు కంటే ఈ కొద్దిగా ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నాయి అనేసి హీలర్ దగ్గరికి వెళ్ళేసరికి మన సల్మా హైక్ చనిపోయి ఉంటుంది ఆ తర్వాత సల్మా హైక్ వచ్చేసి ఆ మొత్తానికి లీడర్కి హెడ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఒక బాల్ లాంటిది ఆ గొంతు కింద రౌండ్గా బాల్ లాగా ఉంటుంది దానివల్ల వీళ్ళు ఎవరైతే పంపించారో వాళ్ళ హెడ్ అతనితో మాట్లాడుతూ ఉంటారు ఆ ఇది బాల్ సల్మా హైక్ దగ్గర నుంచి ఈమె దగ్గరకు వస్తుంది మ్యాటర్ కన్వర్టర్ అనుకున్నా ఈ మాట్లాడితే తెలిసేది ఏంద్రా అంటే ఎర్త్ మొత్తం అంతమైపోతుంది మొత్తాన్ని ఇది ఓవర్ పాపులేట్ అయిపోయింది ఇది మొత్తం అంతమైపోతుంది అన్నట్టుగా ఇది చూపిస్తాడు అనమాట సో వీళ్ళు వచ్చి లేదు ఎర్త్ అంతమైపోకూడదు వీళ్ళు ఎంత క్రూరులు అంత మంచోళ్ళు సో మనం వీళ్ళని కాపాడదాము అనేసి వీళ్ళే మళ్ళీ ఆ ఎర్తని కాపాడడానికి పోతాడు సో వీళ్ళే కాపాడారా లేదా అన్నదే ఈ సినిమా అంతా ఈ సినిమా ఎలా ఉంటుంది బేసికలీ మీరు నోమాన్స్ ల్యాండ్ చూశారు అంటే సినిమా అంతా మాట్లాడుతూ ఉంటారు ఒక ఎమోషనల్ ఎఫెక్టు ఇది అదే అని ఈ సినిమా అలానే ఉంటుంది కానీ ఫస్ట్ స్టార్టింగ్ లేదు ఒక ఫైట్ మధ్యలో ఇంటర్వెల్ దగ్గర ఒక ఫైట్ లాస్ట్లో ఒక ఫైట్ మన బోయ్పాట్ సినిమాలో ఉన్నట్టు ఆ మూడు తప్పించి మిగతా అదంతా సోదే మాట్లాడుతూ ఉంటారు ఇది ఓ తెలుగు బోయ్పాట్ సినిమా అనుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఓ లెక్క పెట్టి గాలుస్తూ ఉంటాడు ఒకడు యాక్చువల్ పాకిస్తానీ అమెరికన్ యాక్టర్ అతను అతని దీంట్లో బాలీవుడ్ హీరోగా చేసి ఉంటాడనమాట ఆయన సినిమాలు తీస్తూ ఉంటాడు ఆయనే డైరెక్ట్ చేస్తూ ఉంటాడు సో ఆ బాలీవుడ్ ఇది ఎసెన్స్ కనిపిస్తుంది ఒక మధ్యలో ఒక సాంగ్ లాగబెట్టి ఆయనకంతా సెట్లంత వేసి ఈ హాలీవుడ్ వాళ్ళు కూడా ఈ ఇండియాలో నూట ముప్పై కోట్లు ఉన్నారు వీళ్ళు ఓ సినిమాలు పిచ్చపిచ్చగా చూస్తారు అనేసి వీళ్ళ దగ్గర నుంచి కలెక్షన్స్ వస్తాయని ఆ ఇది పెట్టే ఎక్కువ ఎసెన్స్ ఇచ్చి తెస్తా ఉన్నారు దానికి తోడు ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మి అసలు ఎటర్నల్స్ అయితే ఇండియాలో ప్రపంచం అంతా దీనికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చి వన్ ఎంసీయూనివర్స్లో మహా చెత్త సినిమా అని కూడా చెప్పారు కానీ మన వాళ్ళు వదల కదా అందులో మన ఇండియన్ టచ్ చేశారు కొద్దిగా స్పైస్ చేశారు కాబట్టి మన ఏ ఎగేసుకొని చూస్తాం అందులో ఈ ఎంసీయూ ఫ్యాన్స్ ఉన్నాం కాబట్టి జనాలు దాంట్లో ఇది ఏమన్నా ఎక్కడ లింక్ చేస్తాడో అనేసి ఆ ఎంసీ యూనివర్స్లో ఒక సినిమా కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడాల అన్నట్టుగానే చూసాం ఎందుకు అంటే వాళ్ళు ఒక ఇది ఏంది ఏదైనా తయారు చేయగలిగేటోడు ఒకటి ఉంటాడు వాడు లాస్ట్లో క్లైమాక్స్లో తయారు చేస్తే డ్రింక్స్ ఉన్నట్టు ఉంటాయి మేబీ ఇది శాంచీ టెన్ డ్రింక్స్కి దీనికి ఏమైనా సంబంధమా ఏమీ తెలియదు మనకి అది ఎట్టా ఇది అవుతుంది అని ఎందుకంటే లాస్ట్లో ఫైట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక చేతికి ఒక రింగ్ వేసుకుంటారు టు కనెక్ట్ దెమ్ అన్నట్టు సో ఇలా ఉంటుంది సినిమా మొత్తానికి పాజిటివ్ లేందిరా అంటే ఫస్ట్ వచ్చి అందరూ యాక్టర్స్ వాళ్ళ వరకు ఉన్నాయి అని వాళ్ళంతా బ్రహ్మాండంగానే చేశారు నీట్గా తర్వాత ఎంత ఒకటి రెండు మూడు ఫైట్లు ఉన్నప్పటికీ ఆ మూడు ఫైట్లు మటుకు అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్స్తో సూపబ్గా డిజైన్ చేశారు ఫైట్స్ అంతా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది క్లైమాక్స్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆ గ్రాఫిక్ వర్క్ అది సూపర్ చించి చెండాడారు ఇదంతా వేసుకొని సినిమాటోగ్రఫీ అంతా బాగుంది మ్యూజిక్ ఓకే బాగుంది అంత నెగిటివ్ ఇంద్రా అంటే స్టోరీ సూపర్ హీరోది మనకు తెలుసు కాకపోతే స్క్రీన్ ప్లే అది తీసుకెళ్ళిన విధానం మనకి విసుగు వచ్చేస్తుంది ఇది అసలు ఎంసీయూ సినిమా అనేది వస్తున్నాం మనం అన్నట్టు ఉంటుంది మనకి కొద్దిగా అటు ఎక్కువ మాటలు ఎక్కువ ఉంటే కొద్దిగా బోర్ కొట్టే ఛాన్సెస్ ఏంది చాలానే ఉన్నాయి సో ఊ సూపర్ మన ఎంసీయూ యూనివర్స్ అంటే ఒక ఇన్ఫినిటీ వార్ అవెంజర్స్ది ఓ ఎండ్ గేమ్ అన్నట్టు మంచి ఇది ప్రతి సీన్ ఊపోతలు పడేస్తుంది అంటే అటు ఉండదు ఏదో నడుస్తూ ఉంటుంది మధ్యలో కూడా ఇవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో ప్రాబ్లం లేదు ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది ఎవరెవరు చూడొచ్చు జనరల్గా ఇది యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చారు కానీ ఒక లవ్ మేకింగ్ సీన్ ఉంటుంది దాంట్లో సో అది ఎందుకు అట్ ఇచ్చారో మనం ఎందుకంటే ఈ సినిమా అంతా మనము గెలితే చిన్నపిల్లలు ఎగేసుకొని చూస్తారు కానీ సట్టన్ ఏజ్ కంటే చిన్న వాళ్ళు ఆ లవ్ మేకింగ్ సీన్ ఎలా తీసుకుంటారు అనేది అయితే నాకు కొద్దిగా ఇదిగానే ఉంది సో ఒకసారి మీరు పేరెంట్స్ మీరు చూసి పిల్లల్ని తీసుకెళ్లాలా లేదా అనేది మీరు మీకు మీరు మీరు డిసైడ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే మాములుగా మా ఇవన్నీ సినిమాలు అంటే పిల్లలే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకసారి మీరు చూశారు అంటే ఇది తీసుకెళ్లాలా వద్దా అనేది మీకు తెలుస్తుంది మీరు అర్జున్ సో ఇది థియేటర్లో ఉన్నది సినిమా మీరు థియేటర్కి వెళ్ళి మీరు చూడవచ్చు మీరు థియేటర్కి వెళ్ళి మీరు ఈ సినిమాని చూడండి ఎందుకంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం ఇంట్లో ల్యాప్టాప్లోనే డౌన్లోడ్ చేసి చూస్తే మనకి ఆ ఎఫెక్ట్ ఉండదు సో హ్యాపీగా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి ప్రాబ్లం లేదు చూడాలనుకున్న వాళ్ళు స ఈ ఛానల్ ఇప్పటి ఇప్పటిదాకా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు లైక్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లేదా ఇంకేమైనా కామెంట్ చేయాలంటే మటు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి ఏదో ఒకటి చేయండి అబ్బా సో దట్ మనకి ఏమంటాము ఈ సర్చ్ ఇంజిన్లకి కొద్దిగా ఒరే ఏదో యాక్టివిటీ జరుగుతుంది అనేసి కొద్దిగా ఇది జరిగేకుంటుంది గూగుల్లో ఎతికి మీరు ఎత్తుతున్నప్పుడు ఈ వీడియోస్ మిగతా వాళ్ళకు కూడా చేరేదానికి ఉంటుంది కానీ సబ్స్క్రైబ్ మట్టుకు చేయండి Thank you.